రాక్షస కావ్యం అనే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే బాగానే ఉందనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఒక కాలేజీ స్టూడెంట్ బాగా తాగేసి రోడ్డు మీదకి వచ్చి మంటర చేస్తున్న ఒక గ్యాంగ్ ని చూస్తాడు. ఇక తర్వాత ఆ గ్యాంగ్ ఆ కాలేజీ కుర్రాన్ని వాళ్ళతో పాటు తీసుకెళ్లిపోతారు. తర్వాత ఏమైంది, ఇంతకీ వాళ్ళు ఎందుకు మంటలు చేస్తున్నారు అనేది సినిమా. సినిమాని స్టార్ట్ చేయడం బాగానే స్టార్ట్ చేశారు. అలాగే సినిమాని పురాణాలతో లింక్ చేసి చెప్పడం బాగా అనిపించింది. అలాగే సినిమా స్టార్టింగ్ లో మంటలు చేస్తూ వచ్చే కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. అలాగే తర్వాత అభయ్ గారి క్యారెక్టర్ యొక్క జర్నీని చాలా బాగా చూపించారు. ఇంకా అక్కడ మదర్ సెంటిమెంట్ అయితే బాగా వర్కౌట్ అయింది. ఇక సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ కూడా బాగానే ఉంది. దాంతో ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగానే ఉందనిపించింది. కానీ సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనం అప్పటి వరకు కనెక్ట్ అయిన క్యారెక్టర్ ని పక్కన పెట్టేసి వేరే క్యారెక్టర్ మెయిన్ గా ఉంటూ కథ ముందుకెళ్తుంది. ఆ స్టోరీ అయితే ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత బాగా ఉండదు. అలాగే ఆ క్యారెక్టర్ కూడా కొంచెం సిల్లీగా ఉండడం వల్ల ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్ కనెక్ట్ అయినంతగా ఈ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వలేకపోతాం. సినిమా క్లైమాక్స్ కూడా కొంచెం ఎక్కువసేపు సాగదీసి పర్వాలేదు అనేలాగా ఎండింగ్ ఇచ్చారు. ఇక సినిమాలో మెయిన్ లీడ్కి చేసిన అభయ్ తన పర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు. అలాగే కాలేజీ స్టూడెంట్ గా కనిపించిన అతని రియాక్షన్స్ కూడా బాగా అనిపించాయి. ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి బాగా బ్లెస్ అయ్యింది. ఫైనల్ గా ఈ సినిమాలో స్టోరీ బాగుంది, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, సినిమా ఫస్ట్ హాఫ్ వరకు కూడా చాలా బాగా అనిపించింది. కానీ సినిమా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఉన్నంత రేంజ్ లో లేకపోవడం వల్ల కొంచెం డల్ గా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందని ఫిక్స్ అయ్యి అడల్ట్ కంటెంట్ ఏం లేదు కాబట్టి సినిమాని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.75/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.